ఒకసారి చూడండి, అలా ఉండాలి. మటన్ ఖేమా బాల్ చేయాలంటే, వంటలు చేయాలంటే మటన్ అలా వెంక లేకోకుండా మెత్తగా ఉండాలి ముక్కలు. అది ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అందులో ఏమేమి యాడ్ చేయాలి అన్నీ చూపిస్తాను చూడండి. మటన్ ఫస్ట్గా వాటర్ లేకోకుండా గట్టిగా ఇలా కరిగేసిన తర్వాత కూడా పక్కన పెట్టినప్పుడు వాటర్ ఉంటుంది, ఆ వాటర్ లేకుండా గట్టిగా అలా పిండి వేసుకోండి. మటన్ పిండి వేసుకొని వేరే ఒక ప్లేట్లో తీసుకోండి. అలా ఉండాలి, అసలు వెంక ఉండకూడదు. వెంక ఉంటే ఏమవుతుందో తెలుసా, మటన్ ఖేమా సెట్ కాదు. అది మీరు మళ్ళీ చిన్న చిన్న ముక్కలైన ఇంకా చిన్న చిన్న అక్కడే కొట్టించుకొని వస్తారు చాలామంది, అక్కడే కొట్టిస్తే బాగుంటుందండి. ఏంటంటే మీకు వస్తారు, మనం మటన్ ఇంటికి తెచ్చి ఖేమా చేసుకుంటుంది చాలా బాగుంటుంది. ఇది చాలా బాగా మీరు అందరూ గుర్తించుకోవాల్సిన పాయింట్ ఒకటే మాట, ఖేమా కొట్టించుకొద్దాం అక్కడే అంటారు, కానీ అక్కడ కొట్టించుకొస్తే వేస్ట్. వాళ్ళు ఏమంటే అది వేసి కొడతారు. మనం ఇంట్లో చేసుకునేంత నీట్గా అక్కడ ఉండదు. చూడండి ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి. మనం చిన్న చిన్నగా కత్తిపీట తీసుకొని నేను చక్కగా కట్ చేసుకోవచ్చు చూడండి. అలా ముక్కలంతా బాగా పొడి పొడి చేసుకొని అలా ఉప్పు తీసుకొని దాంట్లో కలుపుకోవాలి ముక్కల్లోకి. అస్సలు వెంక అనేది ఉండకూడదు, వెంక ఉంటే మటన్ ఖేమాకి సెట్ కాదు. ఇలా ఉప్పు ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. సరేనా, తర్వాత పసుపు యాడ్ చేయండి, పసుపు కూడా కలుపుకోండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. మన ఇంట్లో మెంతాకుంటే మెంతకు కూడా వేసుకోవచ్చు, మా ఇంట్లో లేదండి మెంతాకు, అందుకని నేను వేయలేదు. ఉత్త కొత్తిమీర ఒకటి వేసాను, మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోండి కొత్తగా. మెంతాకు వేయండి చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే టమోటా అస్సలు వేయకండి. టమోటా వేసామనుకో ఏమవుతుంది తెలుసా, ఖేమా బాల్స్ అనేవి రావు, పొడి పొడి అయిపోతుంది, అస్సలు ఎత్తిపోతుంది, బాగుండదు. ఖేమా వంటలు రావాలి అంటే మనము టమోటా వేయకూడదు. ఇదంతా ఇంచక కలిపిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను, కొద్దిగా ఎక్కువ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా బాగుంటుంది, మంచిది. మనం ఈ బాల్స్ ఫ్రిడ్జ్లో వండి పెట్టుకుని తినొచ్చు, నో ప్రాబ్లం, ఏమి కాదు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఒక 4-5 అలా తీసుకొని అలా పెద్ద మీద అలా వేసి అలా ఫ్రై రైస్ చేసి మళ్ళీ తినొచ్చు, ఏం కాదు, మంచిగా ఉంటుంది. చాలామంది ఇవే చేసుకొని పెట్టుకుంటారు. చెక్క లవంగాల పొడి వేయండి, తర్వాత వచ్చి ధనియాల పొడి వేయండి కొద్దిగా. 100% ఈ రెండు అయితే కావాలి, చెక్క లవంగాల పొడి, ధనియాల పొడి, అలా వెళ్ళిన పేస్ట్, కొత్తిమీర వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను, తర్వాత వచ్చేసి మిర్చి పౌడర్. రాయలసీమ మిర్చి పౌడర్ అనేది చాలా ఘాట్గా ఉంటుంది, దాంతో వంటలు చేసి అది తినిపోతుంది. మనకి ఎంత తింటాము మనం చూసుకొని అంత మిర్చి పౌడర్ యాడ్ చేయాలి. అలా ఎంత మిక్స్ చేయండి, అంత కలిపేసేయండి, చేతితోనే కలుపుకోండి, స్పూన్కి చేతితో కలుపుకోండి. కలిపిన తర్వాత ఆనియన్ వేయండి, ఆనియన్ ఎంత ఎక్కువ ఆనియన్ వేస్తే అందులో అంత టేస్ట్ ఉంటుంది. ఖైమా వంటలకి స్పెషల్ ఏంటంటే ఆనియనే, ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత అంత బాగుంటుందండి. ఆనియన్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. కానీ టమోటా మటుకు అస్సలు వేయండి. చూడండి ముక్కలు అలా కలిపేయాలి, మసాలా అంతా నమ్మకం పట్టి కదా, పట్టిన తర్వాత అంతా ఎంత కలిపేసేయండి, బాగా కలిపేసేయండి. అలా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ పెట్టాలి. చూడండి అంత మిక్సీ పెట్టాను, 2 times వేసేసాను మిక్సీలో. నేనైతే ముక్కలు కట్ చేయలేదు, అలానే వేసాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, అలా మెత్తగా అయితే వేసుకోండి. పేస్ట్ మాదిరి పేస్ట్ మాదిరి అయిపోయింది కదా, అదంతా తీసేసుకొని అది బాల్స్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ మాదిరి ఎలా తయారు చేసుకోవాలి నేను చూపిస్తాను, మీరు చూడండి. తీసేసి అంతా ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి ఎంత గట్టిగా ఉంది కదా మొత్తం మాదిరి, అసలు వాటర్ కనిపిస్తుందా మీకు? అసలు మనం వాటర్ వేసిందనే కదా కనిపించేది, ఖేమాలో మెయిన్ ఫ్యాక్ట్ వాటర్ అనేది వేయకూడదు. వాటర్ వేస్తే వాటర్ వేయకూడదండి, వాటర్ వేస్తే వేసుకోండి. అలా మొత్తం మాదిరి వెళ్ళాలి, ఖేమా ఉంటుంది బాల్చుకోవడం. టమోటాలు వేసి వాటర్ వేస్తే ఖేమా చేయొచ్చు, అది వేరే ఖేమా, అది వచ్చి పొడి పొడిగా ఉంటుంది, ఇలా బాల్స్ కావు. ఇది వేరే టైపు, అది వేరే టైపు. చాలామంది ఇందులో పప్పులు వేస్తారు, నేనైతే పప్పులు వేయను. ఇప్పుడు వంటలు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా చేతికి మనం ఆయిల్ అంటించుకోవాలి కదా, చేతికి ఆయిల్ అంటించుకొని వంటలు చేయాలి. బాల్స్ టైపు అది చూపిస్తున్నాను చూడండి, సేమ్ టైప్లో చేయండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, ఎక్కువ పెద్దగా చేయొద్దండి, ఎందుకంటే ఎక్కువ పెద్దగా చేస్తే ఉడతది కదా.
పెట్టండి. ప్రతి ఒక్కటి ఇలా బాల్స్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇలా ఉండల మాదిరి అలా ఆయిల్ పట్టించుకొని చేతికి అంతా ఉండల మాదిరి తయారు చేసుకుంటే ఏమవుతుంది, పెద్ద ఉండలు చేసారనుకుంటే మీరు సరిపోకదు. అలాగనే చిన్నగా చేస్తే మటన్ ఇంకా కొంచెం చిన్నగా అయిపోతుంది. మీడియం సైజులో బాల్ టైప్లో చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా చేస్తున్నాను, సేమ్ ఆ టైప్లో చేయాలి. సరేనా, ఎక్కడికి నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా వంటలు మాత్రం అన్ని మొత్తం చేసుకోవాలి. ఆయిల్ రండి, వంటలన్నీ అలా చేసుకోవాలి. నేను ప్లేట్లో పెట్టాను చూడండి, సేమ్ ఆ టైప్లో చేసుకోవాలి. మీరు కూడా సేమ్ ఇలానే చేయండి, ట్రై చేసి తిని తర్వాత ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఆల్రెడీ చాలామంది చేసుకునే ఉంటారు నాకు తెలిసి ఉంటుంది, కానీ చేసుకొని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో, చేసుకునే వాళ్ళ కోసం అయితే కాదు. నా వీడియోస్ని నా వాయిస్ని లైక్ చేసేవాళ్ళు, నా వంటని లైక్ చేసే వాళ్ళ కోసమే. ఇది వచ్చేసి ఈ మటన్ వచ్చేసి మటన్ కర్రీ చేయడానికండి. నేను మటన్ కర్రీ చేసే వీడియో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకవేళ నా మటన్ కర్రీ చూడాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో బిలో నేను లింక్ ఇస్తాను. మటన్ కర్రీది కావాలంటే అందులో ఉంటుంది, చూడండి ట్రై చేయండి. ఎందుకంటే మటన్ ఏమైనా ఎప్పుడూ పెట్టలేదు బాల్స్, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. కర్రీ ఆల్రెడీ పెట్టాను, మటన్ కర్రీ చాలామంది ట్రై చేసి బాగుంది అనుకున్నారు. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలని చూపిస్తాను. చూడండి మీకు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఫస్ట్గా కర్రీ పెట్టాలి. కర్రీ పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, బాల్స్ కదా ఏమన్నా ఎక్కువ కావాలేమో అనుకుంటారేమో. బాల్స్ అయినా కూడా ఎక్కువ వేయకూడదు, కొద్దిగా నేను వేయాలి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా మెంతి వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే లేదని చెప్పాను కదా, అందుకని నేను వేయలేదు. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే కంపల్సరీ వేయాలి. అది మిక్సీ జార్లో వేసేటప్పుడు మెంతి వేయాలి అని వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసినప్పుడు మెంతి వేసుకోవచ్చు. హీట్ ఎక్కిన తర్వాత బాల్స్ అయితే ఏం కాదు. ఎన్నిసార్లు పడిందో ఆయిల్, మేము ఇలాంటివన్నీ పట్టించుకోము. కానీ మీరు జాగ్రత్త చూడండి, అలా ప్రతి ఒక్కటి అన్నీ నీట్గా అలా వేసేసుకోవాలి. కానీ ఒక్క విషయం గమనించాలి, ఇది వేసిన తర్వాత వాటర్ వేయాలేమనుకుంటారు, కానీ వాటర్ మటుకు వేయకూడదు. అసలు క్షేమ ఉండదు, వాటర్ తగలకూడదు. ఎందుకంటే ఇది నిలువ ఉండే పదార్థం కాబట్టి వాటర్ వేసినారనుకో ఎత్తిపోతుంది. మీరు ఎంతసేపు ఉన్నా వాటర్ వేయకుండానే చేసుకోవాలి. అందుకే ఇది చెప్పాను మీకు, వీక్ వరకు నిలువ ఉంటుంది. మీకు నేను చెప్పాను చూడండి, 1 వీక్ వరకు నిలువ ఉంటుందంటే మనం వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే ఎత్తిపోతుంది. ఆనియన్ వేస్తామంటాము, కానీ ఆనియన్ వేస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, బయట ఉన్నప్పుడు 2 డేస్ బాగుంటాయండి. తర్వాత అయితే చెప్పలేను, ఎందుకంటే ఆనియన్ వేసాం కాబట్టి. ఆనియన్ వేస్తేనే అది ఏమో ఉండ మాదిరి తయారవుతుంది, అందులో టేస్ట్ మంచి కనిపిస్తుంది, లేకుంటే బాగుంటుంది. చూడండి అన్నీ అలా వేసుకోవాలి. నేను ఎలా వేసాను ఏ మధ్య ప్రాసెస్ పడతాను, నేనైతే ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను ఆయిల్. కొద్దిగా గ్యాస్ ఎక్కువ హైలో పెట్టి ఉడికించండి, ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అలా వాటర్ అంతా దగ్గర పడుతుంది, ఆల్రెడీ ఉడికిపోయినట్లే మనకు అనిపిస్తుంది. అక్కడ నేను చూస్తుంటే నాకైతే కారం తక్కువగా ఉంది, అందుకని కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత నేను కొద్దిగా, మేము మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాము. కారం యాడ్ చేసిన తర్వాత ఉప్పు కూడా కంపల్సరీ వేయాలి కదండి, ఉంత కారం వేస్తే బాగుంటుంది. అందుకే అప్పుడు చూసుకొని మీరు తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోండి. వేసేసుకొని కలిపేసి కలిపేస్తే ఏమవుతుంది అంటే మీకు అక్కడ ఆయిలీ ఆయిలీగా కారం కారంగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండడానికి ఇంకా పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలానే వచ్చేసేసి ఆ మసాలా అనేది మొత్తం ఆ బాయిల్స్ దగ్గరగా వచ్చేస్తాయి. అప్పుడు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. కట్టేసి మూల వెళ్ళి ఆల్రెడీ ఉడికిపోయింది, అనిపిస్తుందని చూసుకుంటే అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మరొక మంచి వంట చేసి మీకోసం పెడతాను.
చూసారా, ఒక 10 మినిట్స్ అలానే పెట్టండి. నేను 10 మినిట్స్ తర్వాత ఎలా అయిపోయినాయి చూడండి. అక్కడ ఆయిల్ కనిపిస్తుందా, మసాలా కనిపిస్తుందా, ఉప్పు కనిపిస్తుందా, అన్ని ముక్కలు కంటుకొని పోయినట్లు అనిపిస్తుంది కదా. నిజంగా అంటే బాల్స్ అంటే ఇలా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి అని అనుకోవాలి కదా. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న కూడా అలానే ఉంటుంది. కావాలంటే పక్కా మెరుగు ట్రై చేయండి. నేను చెప్పిన విధానంలో చేయండి, చాలా బాగుంటుంది. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.